పండగలు చేసుకుంటున్నారా? చేసుకునివ్వండి. 151 నుంచి 140కి వచ్చారు, 11కి వచ్చారు. అంటే 140 కోల్పోయారు, ఇక్కడ 1 ఎమ్మెల్సీ గెలిచారు. చేసుకునివ్వండి, పండగలు చేసుకునివ్వండి. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని అవమానించారు, విజయమ్మ గారిని అసెంబ్లీలో కంటతడ పెట్టించారు. ఇలాంటి వాడు ఎమ్మెల్సీ అయ్యాడని పండగలు చేసుకుంటున్నారా? చేసుకునివ్వండి, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. I am not aware of the security he has right now. Oh, he has that plus. I do not see the need for additional security. మేము అలసిపోయాము ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి, రెండు ప్రభుత్వాలకి, అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఇటు చంద్రబాబు గారి ప్రభుత్వానికి. ఇక మేము మా వల్ల కాదు అని వాళ్ళు ఈరోజు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇప్పటికి 2 నెలలు అయింది మీరు స్వేరింగ్ ఇన్ చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు, కూటమి ప్రభుత్వం, మీకు తెలుసు రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు అన్నీ మీకు తెలుసు. అయినా రాష్ట్ర భవిష్యత్తు నాది బాధ్యత అని మీరు భుజాన వేసుకొని కూటమి ప్రభుత్వం, నేను చేయగలను, నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు. భవిష్యత్తు బాధ్యత నాది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి కూటమి ప్రభుత్వం మీద అయినప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వంలో మీరున్నప్పుడు, ఇక్కడున్న మీ ఎంపీలే కాదు, ఆఖరికి వైసీపీ ఎంపీలు కూడా ఎన్డీఏలోనే ఉన్నారు. అందరూ కలిస్తే 25 మంది ఎంపీలు, బీజేపీ పార్టీ మన ఎంపీలను వాడుకుంటుంది. మరి ఇలాంటప్పుడు మనకేం చేస్తున్నారు వాళ్ళు? మనకు కనీసం ఆరోగ్యశ్రీకి కూడా బిల్లులు ఇచ్చుకోలేని స్థితిలో మనం ఉన్నాము. ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందో చంద్రబాబు గారు, బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఆరోగ్యశ్రీ పథకం అన్నది అద్భుతమైన పథకం. ఎవరు మొదలు పెట్టారు అన్న విషయం పక్కన పెడితే, యాజ్ అ స్కీమ్ ఆరోగ్యశ్రీ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్కీమ్. దేశ విదేశాలలో ఎంతోమంది దీన్ని మళ్ళీ ఎమ్యులేట్ చేయడం జరిగింది. కారణం, ఇది ఎంతోమంది పేద ప్రజలకు ఆసరా ఇచ్చే పథకం కాబట్టి. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి నాయకునికి ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా నాకైతే ఆశ్చర్యంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్లో బిల్లులు చెల్లించారు, ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులే చెల్లించలేదు అని. అసలు ఆరోగ్యశ్రీకే కాదు, ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా బకాయిలున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంకు కూడా